హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ మన మార్నింగ్ని స్టార్ట్ చేద్దాము హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతోటి. అదేంటి అంటే ఇన్స్టెంట్ ఓట్స్ దోశ అన్నమాట. వెయిట్ లాస్ కోసం కూడా ఇది చాలా మంచి రెసిపీ అండి. దీన్ని ఎలా చేయాలి అంటే చూసేద్దామా. ఇప్పుడు ఈ రెసిపీ కోసం 1 కప్ ఓట్స్ తీసుకుంటున్నాము. ఓట్స్ని మనము మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసి మెత్తగా బ్లెండ్ చేసుకుందాము. ఇలా పౌడర్లాగా చేసుకున్న తర్వాత ఈ ఫ్లోర్ని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. 1 కప్ ఓట్స్ ఫ్లోర్ తీసుకున్నాము కదా, అండ్ 1/2 కప్ సమూలిన తీసుకుంటున్నాము. ఇంకోటి ఏంటి అంటే 1/2 కప్ పెరుగు కూడా తీసుకుంటున్నాం అన్నమాట. ఓన్లీ ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే మన దోశ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఒకసారి మంచిగా వాటర్ వేసి మిక్స్ చేసేద్దాము. ఇలా కలిపి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టామంటే మంచిగా సోక్ అవుతుంది. తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కాస్త బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాము. బేకింగ్ సోడా కంప్లీట్గా ఆప్షనల్ అండి, వేయకపోయినా పర్లేదు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని కాస్త ఆయిల్ అప్లై చేసేసి ఒక క్లాత్ తీసుకొని స్వీప్ చేసేద్దాము. ఇప్పుడు దోశ బ్యాటర్ని అందులోనికి దోశ లాగా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దోశ పైన కాస్త ఆయిల్ యాడ్ చేసేసి ఈక్వల్గా 2 వైపులా ఫ్రై చేసేసుకుంటే మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఓట్స్ దోశ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. చూసారా, 2 వైపు కూడా ఫ్లిప్ చేసేసి ఫ్రై చేసేసాం కదా. ఇప్పుడు హ్యాపీగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సో చేసేసుకుందాము. దీన్ని మనం సో చేస్తున్నాము ఇవాళ పీనట్ చట్నీతోటి. మన డేని అయితే స్టార్ట్ చేసేసాం కదా హెల్దీ రెసిపీతోటి. ఇన్స్టెంట్ ఓట్స్ దోశ అయితే రెడీ అయిపోయింది. ట్రై చేసి ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ఎంజాయ్ చేయండి.